విశాఖపట్నం సెంట్రల్ జైల్ గేటు వద్ద రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. ఆర్మీ రిజర్వ్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. జైల్లోకి వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్దనే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న గుర్రాల సాయి అనే వ్యక్తి పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. విశాఖ కేంద్ర కార్యాలయం వద్ద పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న గుర్రాల సాయి ఆర్మీ రిజర్వర్ పోలీసులపై జులుం ప్రదర్శించాడు. సోమవారం కోర్టులో హాజరుపరిచి తిరిగి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జైల్లోకి వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్దనే పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ విషయం జైలు సూపరింటెండెంట్ దృష్టికి వెళ్ళింది. ఈ విషయంలో నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రౌడీ షీటర్లు పోలీసులతోనే దురుసుగా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. పోలీసులతో నిందితులు ప్రవర్తించిన తీరు వ్యవహారంలోని లోపాలను ఎత్తి చూపుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.